కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని కొచ్చగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో మండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం సందర్భంగా అభిషేకం, కలశస్థాపన, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. మల్లేశ్వర స్వామి, కేతమ్మ, భ్రమరాంబికల వివాహ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జూన్ 2న బ్రహ్మోత్సవాలు పెద్ద పట్టణాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని కొచ్చగుట్ట మల్లికార్జున స్వామి ఆలయంలో మండల పూజ కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. స్వామివారి కళ్యాణం, కలశస్థాపన, నవగ్రహాల పూజలు చేశారు. ఆలయ పూజారి అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి, కేతమ్మ భ్రమరాంబిక వివాహ వేడుకలు జరిపించారు. భక్తులు నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. యాదవ కులదైవం మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందని, ఈ నెల 26న పోచమ్మ బోనాల వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు కాల్వ నరసయ్య యాదవ్ చెప్పారు. జూన్ 2 నుంచి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు, పెద్ద పట్టణాల జాతర ఉంటుందన్నారు. బొమ్మకల్ పరిసర గ్రామ ప్రజలు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు బొమ్మకల గ్రామంలో కొచ్చగుట్ట మల్లేశ్వర స్వామి మండల పూజ విశేషంగా జరిగింది. అందులో భాగంగా ఉదయము కలశస్థాపన, నవగ్రహారాధన, దాంతోపాటు విశేషమైన అభిషేకాలు, అటు పిమ్మట మల్లేశ్వర స్వామి, కేతమ్మ భ్రమరాంబికల వివాహ మహోత్సవం కూడా ఈరోజు జరుగుతున్నది. బొమ్మకల్ మల్లికార్జుని కొచ్చగుట్ట మల్లేశ్వర స్వామి ఆలయంలో గత 13 మార్చి నాడు ప్రతిష్ట జరుపుకున్నాం. అదే సందర్భంగా ఈరోజు మండల పూజ మరి అమర్నాథ్ శర్మ గారి ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. దీనికి అయ్యగారు చెప్పినట్టుగా ఈ కొచ్చగుట్ట మల్లికార్జుని మల్లేశ్వరి స్వామి అని తెలిసినటువంటి దాదాపు 800 సంవత్సరాల క్రితం ఇక్కడ పూర్వీకులు మరి ఏదైతే ఏసంగి పొలాలు కోసినాక ఈ కొత్త బియ్యం తయారు చేసి దేవునికి బోనాలు నైవేద్యంగా చేసేటువంటి ఆనవాయితీ 800 సంవత్సరాల పాటు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఈరోజు మరి మండల పూజ, రేపు జరిగేటువంటి ఇంకా కార్యక్రమాలు, ఈ 26 నాడు బొమ్మకల్ గ్రామ ప్రజలందరూ కూడా పోషమ్మ బోనాలు చేస్తారు. అదే జూన్ 2 నాడు పెద్ద ఎత్తున మల్లికార్జుని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ.